at you. Kitni badi ho gayi ho. So good to see you, Misha. Welcome home. Hi, Rukmini. Friends, nenu Yogashree. Welcome back to my channel, 2BHK, To Be Honest Content. This video lo manam gas light trailer review chudabothunnam. So let's go into the video. Rukmini, Tata kahan? Don't worry. 3-4 din mein aa jayenge. Aur tab tak I'll keep you company. कास्ट చూసుకున్నట్లయితే సరా అలీ ఖాన్ చిత్రం గదా అండ్ విక్రాంత్ మెస్సీ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు ద రియల్ క్వీన్ ఆఫ్ మాయగడ్ హస్ రిటర్న్డ్ ఖబర్ ఐతే మేరే పాస్ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతుంది మార్చ్ 31st న ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంటుంది మార్చ్ 31st నుంచి దాతా కా సైట్ కపిల్ జీ కో పతా హో రాజా సాహబ్ కా సారా కామ్ కాజ్ హోయ్ తో దేఖ్తే राजा साहब के बहुत करीब होके भी मैं उनकी निजी जिंदगी से कोसों दूर చూసినట్లయితే సదా అలీ ఖాన్ కి ఏదో లెగ్ ఇష్యూ ఉంది తను వీల్ చైర్ లోనే వెళ్తుంది సో తను అబ్రాడ్ నుంచి మేబీ ఇండియాకి వెనక్కి వచ్చి ఉంటుంది తన ఫాదర్ మాత్రం కనిపించరు ఇంట్లోని ఫస్ట్ మిస్సింగ్ అని తెలుస్తుంది కానీ తర్వాత మేబీ డెడ్ బాడీ కనిపించవచ్చు సో దాని తర్వాత ఏమైంది అసలు ఈ సస్పెక్ట్స్ అందరూ ఎవరు మేబీ సదా అలీ ఖాన్ రాహుల్ దేవ్ ఇంకా చాలామంది సస్పెక్ట్స్ ఉన్నారు సో వీళ్ళల్లో ఎవరు ఆ క్రైమ్ని చేశారు అన్నదే మొత్తం స్టోరీ అయి ఉండొచ్చు దాతాకి బాడీ యహాన్ థీ దాతాకి ఖూన్ హుయా కపిల్ ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఇది ఒక టెక్నికలీ స్ట్రాంగ్ మూవీలాగా అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్ కానీ ఆ మహల్ అవన్నీ చూపించడం ప్రతి సీన్ ఈ ట్రైలర్ ఉన్నంత వరకు ప్రతి సీన్లో కూడా ఆ లైటింగ్ వేరియేషన్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఆ టోన్ కలర్ ఎవ్రీథింగ్ సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అ ఫిల్మ్ ఇంకా బాగుండొచ్చు అనుకుంటున్నాను మేబీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ చాలా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనిపించింది ఈ ట్రైలర్ చూసినప్పుడు సో సస్పెన్స్కి ఎలా సస్పెన్స్ కి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో ఇంక్లూడింగ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ లైటింగ్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్లో మనకు కనిపించాయి సో మేబీ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకా బెటర్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ మూవీ డైరెక్ట్ చేసింది పవన్ కృపలాని ఈయన ముందు రాగిణి ఎంఎంఎస్ ఫోబియా లాంటి మూవీస్ చేశారు కాన్సెప్ట్ వైజ్ మూవీస్ బాగున్నప్పటికీ ఒక యావరేజ్ మూవీ స్టేజ్లోనే ఉంటాయన్నమాట 2 మూవీస్ సో చూద్దాము ఈ మూవీ మరి బాగా క్లిక్ అవుతుందా లేదా అలానే యావరేజ్గా ఉంటుందా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి సరా అలీ ఖాన్ ఇప్పటిదాకా చాలా మూవీస్ చేశారు బట్ ఇందులో కూడా తన యాక్టింగ్ని చూపించే అంత స్కోప్ ఉన్న మూవీస్ ఏమీ రాలేదు జస్ట్ ఒక బార్బీ డాల్లా ఉండే మూవీసే చేశారు ఇప్పటిదాకా కాకపోతే ఇందులో చూసుకున్నట్లయితే ఆ కాల్ లేకుండా ఉండడం అండ్ ఈ ట్రైలర్లోనే చాలా ఎమోషన్ సీన్స్ అన్నవి చూపించారు సో ఈ మూవీలో అట్లీస్ట్ తనకి మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను हर वो चीज़ जिससे मुझे डरा है वहीं से मुझे अपने सारे सवालों के जवाब मिलेंगे तो फ्रेंड्स ये वीडियो मैं नच्चे लाइक चाहिए मे फ्रेंड्स एंड फैमिली तो शेयर चाहिए इलांट मंच मंच वीडियो मल्ल मल्ल चूड़े ना चैनल की सब्सक्राइब चेक दिस इज योगेश्री साइनिंग ऑफ टू बी हेच के टू बी हॉनेस्ट कंटेंट